इंका रोजे मिगलुंदी నెల రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ ఒక్క క్షణం సజావుగా చర్చ జరిగిన పాపాన పోలేదు 36 రోజులుగా జనం రోడ్ల మీద నోట్ల కోసం క్యూ లైన్లో చస్తుంటే నెల రోజులుగా జనం సమస్యలు తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సాక్షిగా ఆటలాడుకుంటున్నారు అవును నవంబర్ 16న మొదలైన పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఒక్క సభలో ఏ ఒక్క క్షణం కూడా జనం కోసం మాట్లాడింది లేదు నెల రోజులుగా ఇదే తంతు పార్లమెంట్ సభలు ఇలా మొదలవడం ఆలస్యం వెంటనే ప్రతిపక్షాలు రద్దాంతం చేయడం మొదలుపెడతాయి పాలకపక్షం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది కాసేపటికి చర్చ కాస్త రచ్చగా మారుతుంది వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు రెండు మాటలు అంటారు మొత్తంగా ఇరుపక్షాల వాదులాటలు మిన్నంటడంతో స్పీకర్లు విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నారు ఇదేదో ఈ రోజు నిన్న మొన్న మొదలైన సీన్ కాదు ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే తంతు నిజానికి ఏటా నవంబర్ 3వ వారం నుంచి మొదలై నెల రోజుల పాటు కొనసాగే శీతాకాల సమావేశాలు ఈ ఏడాది ఓ వారం ముందుగానే మొదలయ్యాయి అందున నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన చేశాక ఈసారి సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిగా కార్నర్ అవుతుందని అంతా అనుకున్నారు ఇందుకు తగ్గట్టు ప్రతిపక్షాలు కూడా తమ రాజకీయ విరోధాలను పక్కన పెట్టి మరీ కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి చేతులు కలిపారు ఆఖరికి సై అంటే సై అన్నట్లుండే వామపక్షాలను కూడా చర్చలకు కార్యాచరణ ప్రణాళికకు ఆహ్వానించారు మమతా బెనర్జీ ఈ స్థాయిలో అంతా పార్లమెంట్ సమావేశాలకు ముందు చక్కగా ప్లాన్ చేసుకున్నారు డిమోనిటైజేషన్ అంశం మీద కేంద్రాన్ని ఓ ఆట ఆడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కానీ తీరా సభలోకి అడుగుపెట్టాక అంతా శరమామూలే నవంబర్ 16వ తేదీ నుంచి మొదలైన శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఏ ఒక్క సభలో కూడా కనీసం అరగంట పాటు చర్చ జరిగిన పాపాన పోలేదు సభ మొదలు కాగానే విపక్షాలు ఆందోళన మొదలు పెట్టడం కాసేపటికే సభ వాయిదా పడటం మామూలైపోయింది చర్చకు తాము సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంటే అసలు గొడవకు కారణం అధికార పక్షమేనంటూ ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది మొత్తానికి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకుని మొత్తంగా సభను జరగకుండా అడ్డుకుంటున్నారు గత శుక్రవారం వరకు సభ అస్సలు సాగలేదు ఆపై 4 రోజులు సెలవులొచ్చాయి సెలవుల తర్వాతైనా సభలో ఓ సుహృద్భావ వాతావరణం ఉంటుందని ఆశపడ్డ సామాన్యుడికి ఆ రోజు కూడా నిరాశ ఎదురైంది ప్రతినిత్యం సభా సమయానికి ముందు ప్రతిపక్ష నేతలు ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో సమావేశాలు అవుతున్నారు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు ఆపై అదే వ్యూహంతో సభలోకి అడుగు పెడుతున్నారు మొదటి నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ఒక్కటే ప్రధాని సభకు ఎందుకు హాజరు కావడం లేదు ఆయన హాజరై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర పెద్దలంతా డిమాండ్ చేస్తూ వచ్చారు ఆ డిమాండ్ మేరకు మోడీ కూడా సభకు హాజరయ్యారు కానీ పరిస్థితులు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఇక అధికార పక్షం కూడా ఎక్కడా ఒక మెట్టు దిగడానికి ప్రయత్నించడం లేదు ఎందుకంటే సభకు ప్రధాని వచ్చినా సరే ఆయన మాట్లాడాలంటే కూడా కొన్ని కండిషన్లు పెట్టుకొచ్చింది అధికార పక్షం ప్రతిపక్షం సంయమనంతో వ్యవహరించి సభ సజావుగా సాగితేనే ప్రధాని సమాధానమిస్తారని కండిషన్ పెట్టుకొచ్చింది ఎన్నో కీలకమైన బిల్లులకు ఈ శీతాకాల సమావేశాల్లో మోక్షం కలుగుతుందని సామాన్యులు ఆశపడుతుంటే మొత్తంగా నెల రోజుల సమావేశాలు వృధా అయిపోయాయి
మొత్తంగా ఈ శీతాకాల సమావేశాల్లో 8 కీలకమైన బిల్లులకు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు కానీ ఇప్పటివరకు ఒక్క పన్నుల చట్ట సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదం దొరికింది అది లోక్‌సభలో మాత్రమే ఇక వీటితో పాటు జీఎస్టీకి సంబంధించిన 3 కీలక బిల్లులు కూడా సభలో ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి మరోపక్క దివ్యాంగుల బిల్లు కూడా చర్చకు వస్తుందేమో అని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు ఈ బిల్లులతో పాటు విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్ సరగసి బిల్ మెంటల్ హెల్త్ కేర్ బిల్ వంటివి చాలా ముఖ్యమైన బిల్లులు కూడా పూర్తిగా మరుగున పడిపోయాయి వీటితో పాటు విద్యా హక్కు చట్టం ఆదాయపు పన్ను చట్టాల్లో కీలకమైన మార్పులు తెస్తారని ఆశపడ్డారు కానీ వీటిలో ఏ ఒక్క బిల్లు కూడా కనీసం చర్చ వరకు కూడా రాలేదు ఇక లోక్‌సభలో కనీసం ఒక్క బిల్ అయినా చర్చకొచ్చింది రాజ్యసభలో అది కూడా లేదు నాలుగు వారాలుగా గందరగోళాలు ఆవేశకావేశాల మధ్య సాగుతున్న పార్లమెంట్ సమావేశాలను చూసి కమల కురువృద్ధుడు కన్నీరు పెట్టుకున్నాడు ఇవేనా పార్లమెంట్ సమావేశాలు అని బాధపడ్డారు వాజ్పేయి లాంటి ధీరోదాత్త నాయకుల్ని ఈ సభలో చూసిన కళ్ళతో ఇప్పుడు ఈ గందరగోళాన్ని చూడాలనిపించడం లేదంటూ నిరాశ చెందారు ఈ పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటే రాజీనామా చేయాలనిపిస్తోందని దయచేసి చివరి రోజైనా నోట్ల రద్దు మీద సరైన చర్చ జరిగేలా చూడాల్సిన చర్యలు తీసుకోవాలంటూ తన బాధను బాధ్యతను పంచుకున్నారు తమకు ఓట్లేసిన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనలకు రూపమిచ్చే పార్లమెంట్ సమావేశాలు ఇలా వృధాగా పోవడం చూస్తుంటే ఎందుకైనా వీళ్లకు ఓట్లేసింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి చిల్లర నోట్ల కోసం క్యూ లైన్లలో కుక్క చావు సామాన్యుడు చస్తుంటే పెద్దోళ్లకు మాత్రం డబ్బు మూటలు దొడ్డిదారులు వెళ్తున్నాయి ఇది చాలు మనం ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో దేశంలో సామాన్యులంతా చిల్లర నోట్ల కోసం క్యూ లైన్లలో కుక్క చావు చస్తున్నారు మరోపక్క సంపన్నులు మాత్రం కొత్త నోట్ల కట్టల్ని నేరుగా తమ ఇంటికే తరలించేసుకుంటున్నారు పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా జనజీవనం అల్లకల్లోలమైంది ఇలాంటి టైంలో ప్రజల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ అండగా ఉండాలి కానీ అదే పార్లమెంట్ సాక్షిగా సామాన్యుడి జీవితం చిత్తుకాగితమైపోయింది నెల రోజులుగా ఒక్క నిమిషం కూడా చర్చ జరగలేదంటే మనం ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో అర్థమవుతుంది ఇన్నేళ్లు జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఒక ఎత్తు కానీ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు మరో ఎత్తు 2014లో మోడీ ప్రభుత్వం పీఠమెక్కిన తర్వాత ఇప్పటికీ 9 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి వాటిలో నేతలు ఏం చర్చించినా ఏం చర్చించకపోయినా ఎవరేం మాట్లాడినా ఎవరేం మాట్లాడకపోయినా జనమెవ్వరూ పట్టించుకోలేదు ఎందుకంటే ఆయా సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులతో నేరుగా చాలా కొద్ది మందికే ప్రభావం ఉండేది తప్ప అందరికీ కాదు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కోసం అల్లాడిపోతున్నారు పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా అందరి జీవితం తల్లకిందులైపోయింది బ్లాక్ మనీ అంతం చేస్తానని చెప్పిన మోడీ ఇలా తమ జేబుల్లోని పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నారు నోట్ల రద్దు ప్రకటించిన వారం తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి ఈ సమావేశాల్లో అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం కలిసి దేశంలో ఉన్న కరెన్సీ సమస్యకు పరిష్కారం సూచిస్తాయని అంతా ఆశపడ్డారు కానీ మొదలైన రోజు నుంచి పూర్తయ్యే రోజు వరకు సభ ఇలా మొదలవడం ఆలస్యం అలా ప్రతిపక్షాలు గందరగోళం చేయడం మొదలు పెడతాయి పాలకపక్షం కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు అదే రేంజ్ లో ఫైర్ అవుతోంది దీంతో సభను కంట్రోల్ చేయలేక స్పీకర్ వాయిదా వేసి వెళ్లిపోతున్నారు గడిచిన నెల రోజులుగా ఇదే సీన్ తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరికలు జారీ చేశారే తప్ప ఎప్పుడూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన పాపాన పోలేదు ఇక ప్రతిపక్ష నాయకులు కూడా తప్పంతా ప్రభుత్వానిదే అన్నట్లు తామంతా బుద్ధిమంతులమన్నట్లు కలరింగిస్తూ వచ్చారు మొత్తానికి ఈ శీతాకాల సమావేశాలు మొత్తం వృధాపోయాయి ఓ పక్క దేశమంతా కరెన్సీ కష్టాలతో అల్లాడిపోతోంది సామాన్యుడికి చిల్లర దొరకక నానా అవస్థలు పడుతున్నాడు అకౌంట్లో డబ్బులున్నా తీసుకోవడానికి వీల్లేక చేతిలో డబ్బుల్లేక అష్ట కష్టాలు పడుతున్నాడు అదే టైంలో శేఖర్ రెడ్డి వంటి సంపన్నుల ఇళ్లల్లో కోట్లకు కోట్లు కొత్త నోట్లు దొరుకుతున్నాయి ఇటు జనం డబ్బులడిగితే చేతులు ఎత్తేస్తున్న బ్యాంకులు అడ్డదారిలో ఇలాంటి పడాబాబులతో చేతులు కలుపుతున్నారు నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా దానిని అమలు చేసిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి దీనికి తోడు డిమానిటైజేషన్తో తలెత్తే ఇబ్బందుల్ని పట్టించుకోకుండా హడావిడిగా నిర్ణయం ప్రకటించడంపైనా జనం విరుచుకుపడుతున్నారు
ఆర్బీఐ విడుదల చేస్తున్న నోట్లు ఇలా దారి మళ్ళుతుంటే పాలకులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆవేశంగా ఉన్నారు. ఇలాంటి టైంలో సభలో చర్చ జరగడం అత్యవసరం. ప్రభుత్వం ప్రజలకు సభాముఖంగా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఒక్కసారి ప్రయత్నించినట్టు కనిపించలేదు. రెండు వారాల నుంచి జరుగుతున్న పార్లమెంట్ చూస్తే ఒక్క రోజు కూడా కూర్చొని ప్రశాంతంగా చర్చలు చేసినటువంటి సందర్భం లేకపోవడం చాలా దురదృష్టం. అసలు మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యమేనా అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్ళకి ఒకసారి ఓట్లు వేయడమే కాదు. సందేహం లేదు, ఐదేళ్ళకి ఒకసారి ఓట్లు పడుతున్నాయి, చాలా సంతోషం. అంతవరకైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, కానీ అంతకు మించి ప్రజాస్వామ్యం లేదంటే అర్ధరహితమని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ప్రజల సమస్యలు, సమస్యల పరిష్కారము, దేశ అభివృద్ధి, ఆర్థిక సాంఘిక సామాజిక అభివృద్ధి, ఇవన్నీ వీటిని మనం విడిచిపెట్టి ఎంతసేపటికి అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం ఎలా కొనసాగిద్దామని, అధికారంలో లేని వాళ్ళు అధికారంలోకి రావాలని, ఎలా ఏ విధంగా చూసినా తమ తమ పార్టీలను బలపరుచుకోవాలనే ఉద్దేశం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం ప్రధానమైన అంశం అనేటువంటి దృక్పథం లేకపోవడం ఈ దేశం దురదృష్టం. దేశవ్యాప్తంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆఖరికి లింగ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఒకే సమస్యను ఎదుర్కోవడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిపక్షాలు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ మాట నెగ్గించుకోవచ్చు. సభ బయట ఎవరెన్ని విమర్శలు చేసినా అవి గాలికే పోతాయి. కానీ సభాముఖంగా తమ ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను పంచుకోవచ్చు. ఆ మేరకు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి అవసరమైన సలహాలు ఇవ్వవచ్చు. కానీ సభలో ఆవేశకావేశాలకు పోయి అటు ప్రతిపక్షం ఇటు పాలకపక్షం ఇద్దరూ తమకు దక్కిన మంచి అవకాశాల్ని చేజేతులా వదులుకున్నారు. డిమానిటైజేషన్ పై ప్రభుత్వంతో ఒక మాట అనిపించి అందులో జరిగిన తప్పిదాలను సవరించుకుంటామని ప్రభుత్వంతో చెప్పించే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయాయి. ఇక ప్రభుత్వం కూడా ప్రజాస్వామిక పద్ధతిలో ఈ అంశంపై ప్రతిపక్షాల వాదనలు సాదరంగా విని వాటికి సమాధానాలిచ్చే అవకాశాన్ని కోల్పోయింది. ప్రతిపక్షాలు చేసే సకారాత్మక సూచనలను పాటించి ప్రజల్లో మెప్పు పొందే అవకాశాన్ని కూడా చేజేతులా దూరం చేసుకుంది. సువర్ణ అవకాశం ఏదైనా ఉందంటే ఈ పార్లమెంట్ సమావేశాలు. ఒక పెద్ద దేశం ఒక సంక్షోభంలో పడిందని చెప్పి ప్రతిపక్షాలు ఉన్నాయి. కాదు, దేశాన్ని ఒక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నాం, దానికే ఈ ప్రయత్నం అని చెప్పి పాలకపక్షం ఉంటుంది. కాబట్టి ఏమిటి సమస్య? మీరు నిజంగా సంక్షోభంలోకి ఎలా పోయిందో చెప్పగలిగినటువంటి అవకాశం వేదిక పార్లమెంట్ మించి ఉండదు. అలానే కాదు, సంక్షోభాన్ని గట్టెక్కించి భవిష్యత్తును సుందరమయం చేస్తాం, సువర్ణమయం చేస్తాం అని చెప్తున్న పాలకపక్షం అది ఎలా చేయబోతోంది, ఎలా జరగబోతోంది చెప్పడానికి పార్లమెంట్ని మించిన వేదిక ఏముంటుంది? బహిరంగ సభలు కాదు కదా ప్రధాని మాట్లాడినా. కాబట్టి ఆ ఇద్దరు కూడా సరైన వేదికని కోల్పోతున్నారు, సరైన అవకాశాన్ని మిస్ అయిపోతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక్క కరెన్సీ కష్టాలే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల దగ్గర గతంలో ఎన్నడూ లేనన్ని ఆయుధాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుపై వచ్చిన ఆరోపణలను సభలో కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంది. మరోపక్క పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆదాయపు పన్ను సవరణ, జీఎస్టీ బిల్లు వంటి అంశాలపై కీలక చర్చలు జరగాల్సిన అవసరమూ ఉంది. పార్లమెంటు సమావేశాల మొదట్లో అంటే తెలియలేదు, కానీ ఇప్పుడు 1వ తేదీ వచ్చాక సమస్యలు పెరిగాయి. మరోపక్క పాత నోట్లు డిపాజిట్ చేసుకునే గడువు కూడా దగ్గర పడుతోంది. ఈ అంశాలన్నీ అస్త్రాలుగా చేసుకుని వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు దాడి చేయవచ్చు. కానీ ప్రతిపక్షాలు ఆవేశంగానే వ్యవహరించాయి, పాలకులు కూడా అంతే ఆవేశంగా వ్యవహరించారు. మొత్తంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు అటు పాలకులు ఇటు ప్రతిపక్షాలు ఎవరూ ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఆ ఫలితంగా డిమానిటైజేషన్తో ప్రజలు పడుతున్న కష్టాలు కంటిన్యూ అవ్వాల్సి వస్తోంది. ఓట్లేసి చట్టసభలకు పంపిస్తే వీళ్ళు వెలగబెడుతుందేంటి? ప్రజా సమస్యలు వీళ్ళకు పట్టవా? ప్రజాధనం వృధా చేయాల్సిందే. దేశంలో ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతుంటే, అన్నదాతలు పండించిన పంట అమ్ముకోలేక ఉసురు తీసుకుంటుంటే, వారి కష్టాలు తీర్చాల్సిన పాలకులు పాలసీల రూపకల్పనలో బిజీగా ఉంటే, కేంద్రాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు కూడా సభలో సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ శీతాకాల సమావేశాల్లో అక్షరాల 300 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం వృధా అయింది. ఓ పక్క సామాన్యుడు తనకొచ్చే 2000 కోసం రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నాడు. మరోపక్క సంపన్నుడు తన దగ్గరకొచ్చే కోట్ల రూపాయల కొత్త నోట్లను ఎక్కడ దాచుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు.
బ్యాంకులకు వెళ్ళాల్సిన కొత్త నోట్లు దారి మళ్ళుతున్నాయి మరోపక్క బడాపాబులు బ్యాంక్ అధికారులే కాదు ఆఖరికి ఐటీ అధికారులు ఆర్బీఐ ఆఫీసర్లు కూడా కొత్త నోట్లతో బేరసారాలు ఆడి అడ్డంగా దొరికిపోతున్నారు ఇవన్నీ చూస్తుంటే కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేయలేకపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది మరి ఇంత పెద్ద తప్పిదాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకే ఉంటుంది అది నిండు సభలో నిలదీస్తే మరింత మైలేజ్ వస్తుంది కానీ ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు మిస్ చేసుకున్నాయి డిమోనటైజేషన్ తర్వాత బయట బోలెడు కబుర్లు చెప్తున్న పాలకులు కూడా అవే విషయాల్ని సభాముఖంగా చెప్తే మరింత స్పష్టత వచ్చేది ప్రజలకు కూడా సరైన సమాచారం అంది ఉన్న అపోహలు తొలగిపోయేవి కానీ ఈ దిశగా ప్రజలతో కమ్యూనికేట్ చేయడంలో మొదటి నుంచి ఫెయిల్ అవుతూనే వస్తాం ఆఖరికి సీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్న ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు దీంతో మొత్తంగా పార్లమెంట్ సీతాకాల సమావేశాలన్నీ వృధాగపోయాయి ఇలాంటి టైంలో కూడా మన నేతలు దేశ ప్రజల కోసం తమ అహాలను అహంకారాలను ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు తమ రాజకీయాలు రాజకీయ ఆధిపత్యాలే తప్ప ప్రజల బాగు కోసం ఒక్కసారి సంయమనంతో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి వారు చేసిన లోపాలను తెలియజేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడికి కలగలేదు ఇక మన దురదృష్టవశాత్తు పాలకపక్షం కూడా తమ నిర్ణయంలో లోపాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలన్న ప్రయత్నమూ చేయలేదు మొత్తంగా ఇరుపక్షాలు కలిసి విలువైన సభా సమయాన్ని గంగపాలు చేశాయి ఇప్పుడేదో నోట్ల రద్దు వల్ల అంతా ఆవేశంగా ఉన్నారనుకుంటే పొరపాటే పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పేదవాడి మీద సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఉంది తప్ప సంపన్నుల మీద అసలు మన ప్రజాప్రతినిధుల మీద ఏ కోసానా లేదు ఇంకా మిగిలింది ఒక్కరోజు మాత్రమే అప్పుడు కూడా ఇలాగే ఆవేశకావేశాలతో ఇరుపక్షాలు రెచ్చిపోతే సామాన్యుడికి మిగిలేది బూడిదే ఎందుకంటే నోట్ల రద్దు వల్ల తలెత్తుతున్న సమస్యలకు ఈ శీతాకాల సమావేశాల్లో పరిష్కారం దొరకకపోతే అది మరెప్పటికీ దొరికే అవకాశం లేదు ఈ సమావేశాలు దాటితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చేవి బడ్జెట్ సమావేశాలే అప్పటికి విషయంలో వాడి తగ్గిపోవడంతో పాటు సమావేశాలన్నీ బడ్జెట్ చుట్టూనే తిరుగుతాయి అంటే అప్పుడు కూడా చర్చ జరిగే అవకాశం ఉండదు ఇక వచ్చే ఏడాది వర్షాకాల సమావేశాల నాటికి డిమోనటైజేషన్ ఎఫెక్ట్ పూర్తిగా చల్లారిపోతుంది ఇక అప్పుడు చర్చ జరిగినా జరగకపోయినా పెద్ద తేడా ఉండదు తొలినాళ్లలో లోక్సభ సమావేశాల్లో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకు ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు 16వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 గంటల పని గంటల సభా సమయం వృధా అయింది ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం అన్ని గంటలు వృధా అయ్యాయి ఇదేదో కొత్తగా అనుకుంటే పొరపాటే ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు కూడా దాదాపుగా ఇలాగే సాగాయి ఇలా పార్లమెంట్ నిర్వహించడానికి ఒక్క నిమిషానికి అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది అంటే ఆ లెక్క ప్రకారం ఒక గంటకు 1.5 కోటి స్వాహ అయిపోతుందన్నమాట ఆ లెక్కన ఈ శీతాకాల సమావేశాలకు అయిన ఖర్చు 300 కోట్ల రూపాయలకు పైమాటే ఇక ఈ ఖర్చుకి పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు ఇతర అలవెన్స్లు ప్రయాణ వసతి సౌకర్యాలు అదనం ఒకే విషయం మీద విపక్షాలు మొండిగా ప్రవర్తించడం ఎంత తప్పు విపక్షాలకి అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం అంటే తద్వారా ప్రపంచానికి ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార పక్షానికి ఉంది బయట మీటింగ్స్లో మాట్లాడేటువంటిది రికార్డుల్లోకి ఎక్కువ ఇక్కడ జరిగేది ఏంటంటే పార్లమెంటు సమావేశాలంటే పార్లమెంట్లో మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా రికార్డులకు ఎక్కుతుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ బాధ్యతాయుతమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానికి ఉంది ఆ పని అధికార పార్టీ తరఫున ప్రధాని ఇన్నాళ్ళు చేయడం లేదు తర్వాత ప్రతిపక్షాలు కూడా అదే రీతిలో వ్యవహరించినటువంటి పరిస్థితి కాబట్టి ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజల తరఫున ఏదో పోరాటం చేస్తామన్నట్టుగా విపక్షాల గందరగోళం ప్రజల కోసమే మేమంతా చేస్తున్నామన్నట్టుగానేమో అధికార పక్షం మొండితనం మొత్తం వెరసి నిమిషానికి 2.5 లక్షల రూపాయల చొప్పున కోట్లాది రూపాయల ధనం ప్రజల యొక్క ధనాన్ని వీళ్ళ యొక్క విచిత్ర విన్యాసాల కోసం వికారపు చేష్టల కోసం వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటే పార్లమెంటులో నెగ్గవలసినటువంటి బిల్లులు దివ్యాంగుల బిల్లు వంటి అనేక రకాలైనటువంటి అమూల్యమైనటువంటి బిల్లులు అదే రకంగా వాటి భవిష్యత్తు ఏంటో తెలియని స్థితిలో ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు మరి ఇన్ని 100 కోట్లు ఎవరి డబ్బో తెలుసా ఇదంతా అక్షరాల ప్రజాధనమే జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బే అందుకే మన ప్రజాప్రతినిధులకు అంత నిర్లక్ష్యం జనం రోజంతా కష్టపడి పన్నులు కట్టి వాళ్ళను పోషిస్తున్నారు తాము కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టి పాలకులకు సొమ్ములిస్తున్నారు ఎప్పటికప్పుడు అన్ని వస్తువుల మీద వేటేస్తున్న పాలకులు ఆ సొమ్మును ఇలా వృధా చేస్తుంటే ఈ పాలక ప్రతిపక్షాల కుమ్ములాటల్లో ప్రజలే బలైపోతున్నారు పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ కష్టార్జితం కోసం క్యూలైన్లలో చచ్చే చావు చేస్తుంటే అక్కడ పాలకులు మాత్రం ప్రజాధనాన్ని వృధా చేయడంలో పోటీ పడుతున్నారు
నిజానికి ప్రజాస్వామిక దేశంలో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాల్సిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి నిబంధనల ఉల్లంఘన నిర్హేతుక వాదనలతోనే క్వశ్చన్ అవర్లు ఆవిరైపోతున్నాయి బిల్లులు తెచ్చేటప్పుడు ఏ పక్షానికి మేలు అన్న కోణంలో ఆలోచించడం పార్టీలకు అలవాటే కానీ ఇప్పుడు యావ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు నోట్లు లేక అల్లాడిపోతుంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన పాలకులు ప్రజా సమస్యలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు కూడా అదే దారిలో అడుగులేస్తున్నాయి ఈ ఇద్దరి ఎనుబోతుల కుమ్ములాటలో మధ్యలో ప్రజలే లేగదూడల్లా బలైపోతున్నారు దేశ ప్రజలంతా రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడుతూ ప్రభుత్వానికి కట్టే పన్నులు ఇలా వృధాగా పోతుంటే వీళ్ళకా మనం ఓటేసింది అని నిరాశపడుతున్నారు